10 లక్షల కెమెరాలతో నిఘా, హై టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో సెంటర్కు సమాచారం ప్రారంభించిన సీఎం కేసీఆర్, పోలీసులు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలని పిలుపు, హైదరాబాద్లో నేరాలు చాలా తగ్గాయని వ్యాఖ్యలట. మొన్న తుపాకులతో నడి రోడ్డు మీద కాల్పులు జరిపిండు, నడి రోడ్డు మీద అదే కమాండ్ కంట్రోల్ ముంగడికేనే అమ్మాయిని రేప్ చేసుకుంటా తిరిగిర్రు, ఏడికే బంజారా హిల్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు నుంచే అమ్మాయిని రేప్ చేసుకుంటా తిరిగిర్రు, కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే 30 లక్షల విలువైన వైర్లు ఎత్తుకపోయారు, నడి రోడ్డు మీద హత్యలు, రౌడీ షీటర్ల దారుణాలు, అక్కడ ఎమ్మెల్యే ఆర్మూర్ పాండు గన్ను పెట్టిండని ఒకడు, ఎమ్మెల్యేకే రక్షణ లేదు, దీంతో మనల్ని రక్షిస్తారట, ఇది మనం నమ్మాలి. 10 లక్షల కెమెరాలతో నిఘానట. అయ్యా రాష్ట్రంలో ఏం జరిగినా క్షణాల్లో సెంటర్కి సమాచారం. ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో మరి తెలియద్దా? రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలవాలిగా. ఈ 10 లక్షల కెమెరాల ఫామ్ హౌస్ కెమెరాలు ఉన్నాయా? లేకపోతే పెట్టండి. ఇప్పుడు నువ్వు పోయేటువంటి తోవ ఉంటుంది కదా, బేగంపేట, ప్యాట్ని, ఈ తిరుమలగిరి, అల్వాల, ఇట్లా శామిరిపేట, తుర్కపల్లి మీదకి వెళ్ళి ఇట్లా పోయి ఆడ గౌరారం కాడ జ్ఞానేశ్వర్ మటన్ షాపును చూసుకుంటా ఇట్లా వెళ్ళిపోతా ఉంటావు కదా. మరి ఈ రూట్లో నువ్వు పోయే రూటు ఒక్కసారి ప్రజలకు సచివాలయం కాడ కనిపించాలి. నువ్వు ఫామ్ హౌస్కి పోయేది వచ్చేది కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఏమైనా దమ్ముంటే అవు గది డిస్ప్లే చేయరు. అసెంబ్లీ కాడనో సచివాలయం కాడనో ఇక సీఎం సార్ ఎటు పోతుండు, ఏ ఎమ్మెల్యే ఎటు తిరుగుతూ ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఏడ మాట్లాడుతున్నాడు, ఏ ఎమ్మెల్యే ఏడ ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు, ఏ ఎమ్మెల్యే ఏడ ఇసుక డంపులలో కూర్చున్నాడు, ఇక ఈ కెమెరాలు గిడబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. దొంగలంతా ఎమ్మెల్యేలే ఉన్న తర్వాత జనాన్ని దొంగలని చెప్పడం ఎందుకు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ రేప్ కేసుకి ఎవరు? ఎమ్మెల్యే కొడుకులేడా? పాండు మీద అటాక్ జరిగిందని అంటారు, పాండు కాడ ఎవరు? ఎమ్మెల్యేనేనా? ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఎవరు? ఉన్నది ఎమ్మెల్యేనేనా? ప్రతి సమస్యకి ఎమ్మెల్యేలు అధికార పార్టీలే కారణమైన తర్వాత ఈ సీసీ కెమెరాలు మంది మీద పెట్టి ఏం చేస్తావయ్యా? నీ సీసీ కెమెరాలు బొందలు పెట్టుకుంటారా? ఇదట పెద్ద నిఘానట, ఇక లొటపీస్ అవుతుంది ఉత్తదే అంతా. రాష్ట్ర పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో చాలా నేరాలు తగ్గాయి. పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. రాష్ట్రంలో గుడుంబాల కల్తీ లేదు, పేకాటల గడబడలేదా? పేకాట గడబడలేనే లేదా? పేకాట గడబడలే లేవట. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు మంత్రులే పేకాట ఆడితే ఈడ దొరికిరు కదా మన కీసరకాడ. కీసరకాడ అధికార పార్టీ ఎంపీపీ పతానాడు కూడా దొరికిండు. పేకాట లేవాట, ఏం లేవాట, ఇక ఏమన్నా గుద్దుకొని సావాలి. ఇలా ముచ్చటింటే ఇలా పేకాట చూపిస్తావు. ఈయన చెప్తుడు మంచిగా ఓపెన్ చేసిందా భరత్? ఓపెన్ చేసింది. పేకాట లేనే లేదట అసలు. ఏంది ఇది? ఎవరున్నారు ఇలా? కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై SOT దాడి, పట్టుబడ్డ 6 వ్యక్తులు 50,000 నగదు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 6 పేకాట రాయలు. కీసర మండల కేంద్రం సర్వే నెంబర్ 77లో ఫామ్ హౌస్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ కీసర మండల వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, అమరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు వీరి వద్ద నుంచి 44,790 రూపాయల నగదు స్వాధీనమాట. ఇగో మన తన పత్తాలాటనే లేదు అని చెప్తాడు మన సారు. దొరుకుతున్నదంతా TRS వాళ్ళే. పత్తాకు లేదు అంటాడు. ఏమంటాడు ఈడ? పత్తా పేకాట గడబడలేదు, చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భ శుద్ధి ఉంటే లక్ష్యాలను సాధించవచ్చు. దేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ వ్యవస్థ కరికితురాయిలా మారిందట. కామెడీ ఇక్కడ నువ్వు మాట్లాడకపోయినా పోలీసు వాళ్ళని ఇవ్వలేమనుకోకపోయారు, నువ్వు మాట్లాడంగానే పోలీసు వాళ్ళ మీద పడతా ఉంది ఆ వ్యతిరేకత. వాళ్ళ మీద పడుతుంది. అగో రాష్ట్రమంతా పోలీస్ నిఘా నీడలోకి వచ్చిందట. 10 లక్షల CCTV కెమెరా కెమెరాల కనెక్టివిటీతో బెల్జియం జర్మనీ వంటి దేశాల హై టెక్నాలజీతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా ఈ సెంటర్ క్షణాల్లో సమాచారం చేరుతుంది. క్రిమినల్స్ డేటా, ట్రాఫిక్ పరిస్థితులతో పాటు వర్షాలు, విపత్తులు సంభవించిన సమయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటర్ చేస్తారు. ఈ సేవలను పోలీసులే కాకుండా ప్రభుత్వంలోని వివిధ విభాగాలు కూడా ఉపయోగించుకోనున్నాయట. ఇక రిటైర్ అయ్యాక కూడా మహేందర్ రెడ్డి సేవలు వాడుకుంటారట. ఇంకా ఎంతమంది నాయనా ఈ ముసలోళ్ళు, ఎవరు రిటైర్ అయినా కానీ డీజీపీలందరినీ వాడుకుంటారు. ఇప్పుడు ఎందుకు వాడుకుంటాడు ఎరికేనా? వీళ్ళని బయటకు వదిలిపెడితే ఈయన దుకాణం చెప్తారు కదా, మొత్తం బయట పెడతారు కదా. ఈ అందుకోసమే రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ వీళ్ళందరినీ, ఏకే ఖాన్, బీకే ఖాన్ వీళ్ళందరినీ ఆయన దగ్గరే పెట్టుకుంటారు. ఎందుకంటే ఈయన చేసిన అరాచకాలన్నీ అలా కెరక కాబట్టి మొత్తం తెలుసు కథ అంతా. కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతగానో శ్రమించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మహేందర్ రెడ్డికి డిసెంబర్లో రిటైర్మెంట్ ఉంది. నేను నిర్మోహమాటంగా ఆయనతో ఒక విషయం చెప్పినా, మీ డ్రెస్ మారుతుంది కానీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి మీ సేవలు కొనసాగాలని కోరిన దీన్ని మహేందర్ రెడ్డి మన్నిస్తారని ఆశిస్తున్న వరియం. ఏం కామెడీ ఇది! రిటైర్ అయిన ఏకే ఖాన్ మైనారిటీ వెల్ఫేర్ కోసం కృషి చేస్తున్నారని, మహేందర్ రెడ్డి సేవలు కూడా అలా అవసరం అని చెప్పినట. వారి నాయన నీది నోరా తాటిపట్టరా, బాతాల పోసేట్టి మన్నిస్తారట. ఈయన మాటను ఆయన మన్నిస్తారనట. ఏం డ్రామా ఇది బాతాల పోసేటి! ఎందుక ఇంకా ముసలోళ్ళు ఒకరు కచ్చి ఒకరు ఇట్లా కచేలు పట్టుకొని ఎక్కుతురా జిహెచ్ఎంసీ ఆఫీసులో ముసలోళ్ళు. రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయినాక కూడా నాన్న ఉద్యోగాలు ప్రమోషన్ వద్దు, మన్నొద్దు, మశానం వద్దు. ప్రభాకర్ రావు ఆయన 80 ఏళ్ళ పైన ఉంటాడు. ఆయన పెద్ద మనిషి ప్రభాకర్ రావు. చాలా డిపార్ట్మెంట్లలో కూడా మొత్తం ముసలోళ్ళదే. ముసలోళ్ళ లిఫ్ట్ పని చేయకపోతే డ్యూటీకి హాజరు గారు. ఒక్కసారి ఆఫీసులలో లిఫ్ట్లు పని చేయకపోతే డ్యూటీకి హాజరు గారు. రిజిస్టర్ కింద సంతకం పెట్టాలి. మెట్టే ఎక్కలేరు వీళ్ళు. వీళ్ళతో ఈయన వాడుకుంటారట, సేవలు వాడుకుంటారట. చచ్చిపోతుంటే మాత్రం ఉద్యోగాలు ఇయ్యాడు, వాళ్ళకి లక్షలు లక్షలు ఇస్తాడు. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి? క్లర్క్ పోస్టులు, గిర్క్ పోస్టులు అని అన్నారుగా, వీఆర్ఏలను తెచ్చేలా కూర్చుండు, వీఆర్ఓలను తెచ్చేలా కూర్చోబెట్టిండు, వచ్చిపోయింది కథం. ఇంకెక్కడ ఉద్యోగాలు నాయన? కేసీఆర్ కేవలం ఈ ఉన్నతాధికారులను ఎందుకు పక్కకు పెట్టుకుంటుండంటే, వీళ్ళందరికీ ఉన్నతాధికారులందరికీ తెలుసు కేసీఆర్ చేసిన అవినీతి అంతా. ఇది వీళ్ళు బయటికి పోతే ఎక్కడ విపక్షాలకు దొరుకుతారన్న ఉద్దేశంతో పక్కకు పెట్టుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. అసలు కథ కేసీఆర్ మోసాలన్నీ మహేందర్ రెడ్డి దగ్గర, సోమేష్ కుమార్ దగ్గర, వీళ్ళందరి దగ్గర, రజత్ కుమార్ దగ్గర, అనురాగ్ శర్మ దగ్గర, ఏకే ఖాన్ దగ్గర, వీళ్ళందరి దగ్గర ఉన్నాయి. ఏకే ఖాన్ కొడుకు, కొప్పుల ఈశ్వర్ కొడుకు పంచాయతీ మైనింగ్ క్వారీ కాడ ఏకే ఖాన్ కొడుకు గుండాలను తీసుకుపోయి కొట్టించిండాలి. ఇక చూసుకో ఏంది డ్రామా మొత్తం ఇదే దందా. ఈ ముసలోళ్ళు అవసరం ఉన్నారా? రిటైర్ అయినాక వీళ్ళతో ఏం పైన? ఎందుకు మరి రిటైర్ అయినాక కూడా ఏదో రూపంలో అంటే ఏదో రూపంలో ఏం చెప్తాడు మహేందర్ రెడ్డి గారు? రెస్ట్ వద్దా మహేందర్ రెడ్డి గారికి? ఎంతకాలం చేయాలి? ఇక కింది స్థాయి అదే ఎప్పుడు ఆయనే ఉండాలి అన్నట్టుగా ఉండాలి. వాళ్ళకి ప్రమోషన్ ఏదో డ్రామా, కేసీఆర్ డ్రామా ఇక ఇట్లుంటది అన్నట్టు. ఈయనంటే ఈయన సేవలు అవసరం ఉన్నాయట. నిజంగా మన్నించమని కోరుతున్నాను, మన్నించమని ఈయన వేడుకుంటున్నాను. దయచేసి మీరు మన్నించాలి అన్నాడు. ఇక ఈయన పెట్టిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ తోటి ఇప్పుడు నేరాలన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన కత్తినూరు కాడ నుంచి. అమ్మ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదరా, ఎట్లా చేద్దాంరా? ఎవరు కత్తినూరు? మటన్ పంపిస్తారు కదా జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వర్ మటన్ షాప్ జ్ఞానేశ్వర్. ఆయనది ఎందుకులే కానీ అయితే ఇక కత్తులు, దొంగలు, దొంగతనాలు పోయేటోళ్ళు ఏమరో పని చేయరు. 10 లక్షలు ఇక మొత్తం హై టెక్నాలజీతో వచ్చింది కదా. జైలాల్లో ఉన్న వాళ్ళని నిడిచిపెట్టరు దొంగలు. ఎందుకు ఇంకా మరి ఆ లీడ చేయలేరుగా. ఇక కంట్రోల్ ఉంటే అయిపోయా. ఎక్కడున్నా నువ్వు తెరమాడాలి ఇవన్నీ. కేసీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదన్నా కొనెళ్తాదా? ఏదన్నా కొనెళ్తుందా? మనకేం చెప్పిండు కాళేశ్వరం? ఓ మహా అద్భుతం, ప్రపంచానికి తలమానికం, రత్నం, ఇది వజ్రకిరీటం అని చెప్పిండు. ఆఖరికి ఏమైంది? ఇక 2018 ఎన్నికల నాటికి పాపం హరీష్ రావు ఆయన కాళేశ్వరం మొదటి ఫలితం ఇడ పెదపల్లి కాడ మీటింగ్ కరీంనగర్ కాడ పెట్టి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికైనా దక్కుతుందంటే అది కరీంనగర్ వాళ్ళు. కానీ వాళ్ళు కుర్చీలు ఇచ్చిపెట్టి గజం లేచి చప్పట్లు టకటకటక కొట్టిరు. ఆడికేనొచ్చి సూర్యాపేట కాడ మీటింగ్ పెట్టి, తుంగతుర్తి కాడ మీటింగ్ పెట్టి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే ఈ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతానికి దక్కుతుందని చెప్పాడు. యాక్టింగ్ నిజంగా మీకు ఎట్లా ఎట్లానో గానీ ఇట్లా మోకాల మీద నిలబడి మీకు దండం పెట్టాలి ఆయన మీ మాటలు. అవార్డులు రివార్డులు ఏమైనా ఉంటే ఈ డాక్టరేట్ బిక్టరేట్ ఇచ్చేది ఉంటే మీరు పిహెచ్డి చేయరు దాంట్లో. అదక్కడ పెద్దది ఏమన్నా చూడాలి ఇంకా. ఓ పిహెచ్డిలా ఈ అవధాల యూనివర్సిటీ అని ఒకటి పెట్టి దాంట్లో మీరు ప్రొఫెసర్లు ఉంటే 1000% సక్సెస్ అవుతుంది. 1000 ఎక్కడ సక్సెస్ మీకు ఇనానమస్ ఏదైనా అంతే. ప్రొఫెసర్ గా దానికి డీన్ ఉండాలి నా కేసీఆర్. అవధాల యూనివర్సిటీకి కేసీఆర్ డీన్ అసోంచోడు ఉట్టిగానే. ఈయన డీను ఆయన సీనియర్ ప్రొఫెసర్ ఎవరు హరీష్ రావు. ఈయన తారక రామారావు ఉన్నాడు కదా ఆయన రిజిస్టార్ రిజిస్టార్. ఆయన విభాగాధిపతి కవిత. ఇక ఈయన గోలీలు ఆయన ఉన్నాడుగా గోలీలు ఆయనకు పోస్ట్ పెట్టారు హ్యాపీరావు పెట్టి హ్యాపీరావుకు హ్యాపీగా పోస్ట్ పెడితే ఇక ఈ డీను గీను అంతా కలిసి ఈ అబద్ధాల యూనివర్సిటీని నడుపుతారు. మంచిగా ఉంటుంది. మనకి ఏం చెప్పిండు అనుకున్నా ఇంకా ఏది ఆ పోలీసు వాళ్ళకి జీపులు కొనేటప్పుడు ఎక్కడ ఏం జరిగింది మొత్తం ఇక్కడ ఎక్కడ చూసుకొని రప్ప రప్ప కంప్యూటర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఓని నీళ్ళ డబ్బాలు తీసుకొస్తారు. మొన్న ఏవి నీళ్ళ వాటర్ ఫిల్టర్ బాటిల్ ఉన్నాయా వాటర్ ఫిల్టర్ బాటిల్ తీసుకొని పోతావురు. నేను నాడంగా పోతా ఉంటే ఏది మన ఈ అల్వాల మీదకి పోతా ఉంటే కుక్కల పెట్టిరల్లా. అరే అవును కుక్కలు కుక్కలు తీసుకుపోతారు. మొత్తం పోలీస్ వ్యవస్థను సత్యనాశనం చేసిన కంట్రోల్లో పెట్టుకొని కేసీఆర్ ముట్టుకుంటే కథమాయా సర్వనాశనం. అది మామూలు పాదం కాదు అది కేసీఆర్ది. ఐరన్ లెగ్ గారు ఉన్నారా పోయిరా ఐరన్ లెగ్ గారు పోయిండు కానీ ఆ రూపం ఇక్కడే ఉంది. ఆయనేమో బలిష్టంగా ఈయన బక్క గంతే తేడా. పోలీసులు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలి. ఇంకా ఉత్సాహం మంది ఇప్పుడు వలగొట్టాలి అక్రమ కేసులు పెట్టాలి నిద్ర లేకుండా ఉండాలి పిల్లలకు దూరం కావాలి వాళ్ళ బాధ వాళ్ళు. ఎన్ని రోజుల సన్నాసుల వారు మీరు చెప్పి పోలీస్ వ్యవస్థ ఏఆర్ ఏపీఎస్పీ టీఎస్ఎస్పీ ఆ తర్వాత సివిల్ వీళ్ళందరూ ఒకటే చేస్తా శుభవార్త 2016లో చెప్పినాం. ఇప్పటిదాకా దిక్కుమానం వీకెండ్ సెలవులు మాటలు చాలా కూడా ఇంకా నమ్ముతారా? ఈ దాట 10 లక్షల కెమెరాలతో నీకు ఇంకా నిఘా ఉన్న తర్వాత ఇంకా పోయి 10 లక్షల కెమెరాలు నిఘా పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళతో పని ఏంది ఇంకా పని ఎందుకు? ఇంకా పోలీసు వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేయి పంపించేయి అంతే అయిపోతుంది కదా అంతే. ఒక పోలీస్ చేయాల్సిన పని సీసీ కెమెరా చేసేస్తుంది అయిపోయా. అన్ని ఉద్దర ముంచేట్లు కేసీఆర్. మీరు నమ్ముతున్నారా జనం? కేసీఆర్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు కేసీఆర్ మొదలుపెట్టిన కమాండ్ కంట్రోల్ ప్రాజెక్టు ముంగడ పడుతుందా ఒక్కసారి చెప్పు. ఇంకా పెన్షన్ బాయ్స్ అలా పడలే అన్న జూలై నెల ఏడ కేసీఆర్ మాట నమ్ముకుంటే మనం గోదావరి ఇది నట్టే ఉంటుంది. కాకమాటలు పట్టుకుని గోదావరి ఇది నట్టేనా? కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసొంటిదే అద్భుతమైన. అది కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసొంటిదే. దీనిపైన మీరేమంటారు? కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా కాళేశ్వరం లాంటిదే అని చెప్పి 7200 చెప్తా ఉంది. అవునైతే అవునని కాదంటే కాదని మీరు ఓటింగ్లో పాల్గొని చెప్పండి. నేను చెప్తున్నా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఆఖరికి ఏడికి వస్తుందంటే కింద కింద ఎస్ఐ కూర్చొని హైదరాబాద్ నగరాన్ని చూడాలి సార్ అంటే ₹5 రిసిప్ట్ దించి ₹5 డబ్బులు వేసుకొని మీదకి ఎక్కువ అంటాడు. మీదకి ఎక్కి హైదరాబాద్ ఇట్లా బైనాక్యులర్ ఇట్లా చూసి దిగుతాడు. చార్మినార్ టికెట్ లెక్క అయితే చూడు నువ్వు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ దానికి తప్ప దేనికి పనికిరాదు. ఈనాట అద్భుతం జరిగిపోతుంది ఏం జరగదు అద్భుతం. అసలు తెలంగాణకు పట్టిన ఆ కేతువే నువ్వా? రావు కేతువులు కూర్చున్న తర్వాత రావు కేతువులు ఇంట్లో పండగలే కాదు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చెక్ పోస్ట్ అసలు పక్కనే